नमस्ते अंडी वेलकम टू मनसास कुक बुक क्वारंटाइन डेस लो मा तम्मुडु चाला वंटकालु नेर्चुकोनी एक्सपर्ट अय्याडु ई मध्य तिरुपति वेळ्ळि उन्नाडन्नमाट मा अम्मा नान्न चूडडानिकि अक्कड तनु नेर्चुकोनी నేర్చుకున్న వంటలన్నీ మా అమ్మకు చేయి చూపెడుతున్నాడు. ఈరోజు ఒక వంట నేర్పిస్తున్నాడు మా అమ్మకు. అది మనం కూడా చూద్దాం ఎలా చేయి చూపెట్టాడు. చూసే ముందు నా వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మూడు నెలల పాటు నా సొంత ప్రయోగాలు చేసి కనిపెట్టిన వంటకముని మా అమ్మగారు తిరుపతిలో ఉంటారు. మా అమ్మ నాన్నలు తిరుపతిలో ఉంటారు. వారి కోసం ఈ డిష్ ఒక చేసి పెట్టరా అని అడిగారు. అందుకోసం ఈ ప్రయత్నం చేశాను. నేను వాడబోయే ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చెప్తాను. నంబర్ వన్ ఇండియా గేట్ బాస్మతి రైస్. నంబర్ టూ బిర్యానీ పువ్వు, బిర్యానీ పువ్వు, బిర్యానీ కాయ, బిర్యానీ కాయ, నాలుగు లవంగాలు, జాపత్రి, జాపత్రి చెక్క, కొత్తిమీర, పుదీనా సన్నగా తరుక్కున్నాను, ఆలుగడ్డ, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బఠానీలు, వేడి నీళ్ళల్లో నానబెట్టిన నగ్గెట్స్, మీల్ మేకర్, కర్డు, అల్లం వెల్లుల్లి, బిర్యానీ మసాలా పొడి, ఆవు నెయ్యి, ఆవు నెయ్యి కప్పు పెరుగులో 15 నిమిషాలు వేడి చేసి నానబెట్టిన మీల్ మేకర్ ముక్కలు, నువ్వు దూరంగా పోమా, మీల్ మేకర్ ముక్కలు పోమా, మీల్ మే ముక్కలు తర్వాత చూపిస్తలేమా నీకు ఆ వీడియో. అలాగే ఉల్లి ఆలుగడ్డ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లి ముక్కలు, క్యారెట్ ముక్కలు, బఠానీలు, వేసి ఒక స్పూను మిరప్పొడి, ఒక అర స్పూను ఉప్పు, ఒక చిన్న స్పూను పసుపు, ఒక స్పూను బిర్యానీ మసాలా, ఒక స్పూను వేసి అన్నీ కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకొని ఒక గంట మ్యారినేట్ చేసుకొని ఉంచుకొని రెడీగా పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టి 2 స్పూన్లు నెయ్యి, ఇంకొక స్పూన్ చాలు. నెయ్యి కరిగిన తర్వాత బిర్యానీ పువ్వు, జాపత్రి, బిర్యానీ కాయ, 4 లవంగాలు, 4 యాలక్కాయలు, చెక్క వేసి బాగా వేయించుకోవాలి. చాలు. వేసి బాగా ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకొని కొంచెం దాంట్లో వేసిన కొంచెం చాలు. పెరుగు, కూరగాయలు, మీల్ మేకర్ మిశ్రమం అంతా వేయాలి.
ఇబ్బంది పడుతుంది. ఇలాగా ఒక లేయర్ లాగా బియ్యాన్ని కలుసుకోవాలి. ఒక పొర బియ్యం అన్నీ వేసేసుకున్న తర్వాత ఎంచుకున్న ఉల్లిపాయ, డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ చల్లేయాల. తర్వాత ఒక స్పూన్ నెయ్యి, తర్వాత మసాలా పొడి కొంచెం చల్లు, అది బిర్యానీ మసాలా పొడి, మసాలా పొడి కొత్తిమీర కరివేపాకు చల్లేసి అంచుల చుట్టూ, అన్ని అంచుల చుట్టూ ఏం కలపెట్టు. ఇట్లా పెట్టుకున్న తర్వాత మూత పెట్టాలి. మూత పెట్టి 20 నిమిషాల తర్వాత బిర్యానీ రెడీ. టైం అయిందండి, బిర్యానీ రెడీ అయిందో లేదో చూద్దాం. బిర్యానీ అండి రెడీ, రెడీ అయింది. ఇలా చేసుకోవాలి. అమ్మ నాన్నలు తిరుపతిలో ఉంటారు, వారి కోసం ఈ డిష్ ఒకటి చేసి పెట్టరా అని అడిగారు. అందుకోసం ఈ ప్రయత్నం చేశాను. ఎలా ఉందో తర్వాత మా అమ్మ నాన్నలు రుచి చూసి చెబుతారు. ఇంతటితో ఈ డిష్ అయిపోయినట్టు చెబుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.